మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వర్షాల వల్ల సంభవించిన నష్టంపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ శాసనసభ్యులు బను శంకర్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాలు గాని ఇంత తీవ్రమైన మరి ఒకే దగ్గర మనం సగటున సంవత్సరంలో కురవాల్సిన వర్షం గంటల్లో కురవడం మనం కోరుకుంది కాదు, మనం చేసింది కాదు. వాళ్ళందరినీ పెద్ద ఎత్తున ఆదుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. మొన్న క్యాబినెట్ లోనే 500 కోట్లు తాత్కాలిక మరమ్మతుల కోసం జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి 500 కోట్ల రూపాయలు మంజూరు అయ్యారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ రోడ్లు కావచ్చు, పిఆర్ రోడ్లు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే కరెంట్ డిపార్ట్మెంట్లో జరిగిన నష్టం కావచ్చు, చెరువుల ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన నష్టాన్ని కావచ్చు, పంట నష్టం కావచ్చు, ప్రాణ నష్టం అన్నిటికీ ఏ విధంగా లెక్క కట్టాలి, ఏ విధంగా వాళ్లకు ఆదుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు గాలి మాటలు నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడిపోవటం కాదు, తప్పించుకోవడానికి దుంపుకొని పోవడానికి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ బాధ్యత గల ప్రభుత్వంగా, బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా తప్పకుండా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకోవటానికి, మహబూబాబాద్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మేమందరం కంకణ బద్దులు. మీరు విమర్శిస్తున్నారనో మీరు అడుగుతున్నారు అని కాదు, ఇది మా ధర్మంగా మా కర్తవ్యంగా మేము ప్రజలకు జవాబుదారిగా తప్పకుండా ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే రకంగా, ముందు అభివృద్ధి చేసే విధంగా, ఆదుకునే విధంగా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించాల్సిందిగా మా మీడియా సోదరులను కూడా కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.